Hi friends, it's me Vanilla. Welcome to my channel. ఈ వీడియోలో జడబిల్లలు ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా అండ్ సింపుల్గా తొందరగా అయితే చేసుకోవచ్చు. కొంచెం మెటీరియల్స్తో మీరు ఇవి అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇక్కడైతే ఇలా ఫ్లవర్స్ చేసుకున్నానండి. ఈ గోల్డ్ కలర్ రిబ్బన్తో నేనైతే ఈ ఫ్లవర్స్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా చేశానో కూడా నేను నా ఛానల్లో పెట్టానండి. అది మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అది చూసి మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయండి. ఒక్కదానికి ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవి బయట కూడా దొరుకుతాయండి, క్రాఫ్ట్ షాప్లో అక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్వి మాత్రమే దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడైతే ఇలా రెడ్ ఫ్లవర్స్ కూడా చేసుకున్నాను. ఇదైతే ఇలా రెడ్ కలర్ రిబ్బన్తో అయితే చేసుకున్నాను. ఇవైతే నాకు అసలు బయట దొరకలేదు. మీకు కూడా నాకైతే తెలిసి ఎక్కడ ఇవి దొరకవు. సో ఇంకా ఇవి కూడా నేను ఈ రిబ్బన్తో అయితే చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడైతే స్టోన్ లేస్ యూజ్ చేస్తున్నాను అండ్ గోల్డ్ కలర్ బాల్స్ చైన్, ఫెవిక్రిల్, బ్లాక్ థ్రెడ్, కుందన్స్ అండి. ఇంకా ఇవైతే ఇలా 2 సర్కిల్ షేప్లో ఒక అట్ట ముక్క అనేది తీసుకున్నానండి. ఒకటి 4 mm, ఇంకొకటి అయితే 2 mm అండి. ఇంకా ఇదైతే బక్రం ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసి తీసుకున్నాను. మన బాయ్స్ కాలర్లో వేస్తారు కదా బక్రం, అదైతే యూజ్ చేశాను. కాకపోతే మీరు అట్ట ముక్కను కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒకసారి ఈ రెడ్ కలర్ ఫ్లవర్ని చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఎడ్జ్ని ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి. అది గట్టిగా ఉండేలాగా చూసుకోండి. మీకు ఇక్కడైతే నేను చెప్పేది సరిగా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని చూసి చేసుకోవచ్చు. అందులో అయితే ఇంకా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగా చెప్పానండి అక్కడ. ఇది అర్థం కాకపోతే అది చూసి చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అలా రౌండ్గా తిప్పుకున్న తర్వాత బ్యాక్కి అనేసుకోవాలి. సో దీన్ని తిప్పుతూ బ్యాక్ని అనుకుంటూ ఉంటే మనకి ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుందండి. ఇది రిబ్బన్ సాఫ్ట్గా ఉంది కదా, అందుకనేసి నాకు జారిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. గోల్డ్ కలర్ రిబ్బన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అది పట్టుకోవడానికి కూడా మంచి స్టిఫ్గా ఉంది. ఇది కొంచెం స్మూత్గా ఉండేసి జారుతుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రిబ్బన్ అయితే నాకు మీటర్కి 5 రూపీస్ పడింది. 2 మీటర్స్తో అయితే నాకు ఈ ఫ్లవర్స్ అయిపోయాయండి. సో చాలా తక్కువ ధరలో అయితే ఇవి చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం వెనక్కి అనుకుంటూ ఉంటే ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసుకొని మనమైతే దారం చుట్టేసుకోవాలి. చూడండి, ఇలా పట్టేసుకొని దారం అయితే చుట్టుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్లవర్స్. సో చూడండి, ఇలా అయితే నేను ఫ్లవర్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఇంకా మీరైతే వీడియోని చూసేయండి, నేను జడబిల్లలు ఎలా చేశానో.
సో చూసారు కదండి, జడబిళ్ళలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయండి. సో ఇంతే అండి, చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇక్కడైతే నా దగ్గర జడవేణి ఉంది, ఇది కూడా నేనే చేశానండి. సో దానికి పర్ఫెక్ట్గా ఉండడానికి అనేసి ఇలా జడబిళ్ళలు చేశాను గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. సో ఈ జడవేణిని నేను ఎలా చేశానో కూడా లింక్లో ఇస్తానండి, అది కూడా చూసి చేసుకోవచ్చు మీరు. సో ఇంతేనండి ఈ వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలా మీరు కూడా జడబిళ్ళలు చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చాయో. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో చాలా అందంగా అండ్ ఈజీగా ఇయర్బడ్స్తో జడబిళ్ళలు ఎలా చేయాలో చూద్దాము. ఇవి చేయడం చాలా ఈజీ అండి, చాలా తక్కువ ధరకే ఇవైతే చేసుకోవచ్చు. నాకైతే ఒక 50 రూపీస్ వరకు అయ్యాయి అంతే. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ముందుగా అయితే దీనికి కావాల్సినవి ఇయర్బడ్స్, ఫెవిక్రిల్, బ్రష్, రెడ్ కలర్ అక్రిలిక్ పెయింట్, గోల్డ్ పెయింట్, కుందన్స్, చిన్న సర్కిల్ షేప్లో బక్రం పీస్, అండ్ ఇలా శుభలేఖలు ఉంటాయి కదా అవైతే 3 కార్డ్స్ తీసుకున్నాను, ఇలా సర్కిల్ షేప్లో తీసుకున్నాను, అండ్ బ్లాక్ థ్రెడ్, బాల్ చైన్ అండ్ గోల్డ్ కలర్ లేస్ చైన్ అండ్ సీజర్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ముందుగా నేను రెడ్ కలర్ పెయింట్ని తీసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ పెయింట్ని అయితే ఇయర్బడ్స్కి వేసుకుంటున్నానండి. ఈ ఇయర్బడ్స్ ప్యాకెట్లో అయితే నాకు 100 పీసెస్ వచ్చాయండి. ఈ 100 పీసెస్తోనే నేను ఇవన్నీ చేసుకున్నాను. ఈ 100 ఇయర్బడ్స్కి అయితే నాకు 25 రూపీస్కి వచ్చాయి. సో చాలా తక్కువ ధరకే నాకు ఈ జడబిళ్ళలు అయితే అయ్యాయండి. సో మీరు కూడా తప్పకుండా ఇవైతే ట్రై చేయండి. సో ఇలా వీటికైతే ఈ కలర్ని వేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఆ తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత వీటిని అయితే కాసేపు ఆరబెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఇవైతే ఆరిపోయాయి. సో వీటిని అయితే ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్వి అయితే సో పెయింట్ వేసుకున్న వరకే కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి, మనకి షేప్ అనేది వస్తుంది. మరి ఇయర్బడ్ ఉన్న వరకే వేసుకుంటే మనకి షేప్ రాదు, సరిగా కూడా ఉండదండి. సో కొంచెం ఇయర్బడ్కి వెనకాల వరకు కూడా రెడ్ కలర్ పెయింట్ని వేసుకోండి. గోల్డ్ కలర్ది కూడా అలానే వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో నేనైతే ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకున్నాను. సో ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కార్డ్స్ సర్కిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటికైతే ఈ రెడ్ కలర్ ఇయర్బడ్స్ని అండ్ గోల్డ్ కలర్ వాటిని కూడా అతికించుకుంటున్నాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, మంచిగా అర్థమవుతుంది.
సో చూసారు కదా, నేనైతే వీటన్నిటిని ఇలా అతికించుకున్నాను. ఇక్కడైతే గోల్డ్ చైన్ పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం పేపర్ మిగిలితే దాన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని అయితే కాసేపు ఆరబెట్టుకోవాలండి, లేకపోతే ఇవన్నీ ఊడిపోతాయి. వీటిని ఒక 15 మినిట్స్ అయితే ఆరబెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మనము ఇది కుందన్స్ది బిల్ల చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఫెవిక్రిల్ అంటించుకొని ఈ గోల్డ్ దానికైతే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ గోల్డ్ ఇయర్ బర్డ్స్ని పెట్టుకుంది ఉంది కదా, దానికి కూడా గమ్ పెట్టేసుకొని రెడ్ కలర్ ఇయర్ బర్డ్స్ది ఉంది కదా, దానికైతే అంటించుకోవాలి. కొంచెం గమ్ అయితే ఆరిపోయే వరకు మీరు టచ్ చేయకండి, మంచిగా గమ్ అంటుకున్న తర్వాత మీరైతే యూజ్ చేయండి. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే దీనికి బ్యాక్ గమ్ పెట్టేసుకొని బ్లాక్ థ్రెడ్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర బక్రం పీస్ లేకపోయినా మీరు ఇదే పేపర్ని కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను గట్టిగా ఉండటానికి ఈ బక్రం పీస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఈ బక్రం పీస్ మనకి టైలర్ షాప్స్లలో దొరుకుతుంది, క్రాఫ్ట్ షాప్లో కూడా ఉంటుందండి. చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. నాకు ఈ జడబిళ్ళలకు అయితే తక్కువ రేటే పడ్డాయి, 50 రూపీస్ కూడా పట్టలేదు. సో మీరైతే ఇవి ఈజీగా ఇంట్లోనే చేసుకొని ఫంక్షన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బక్రం పీస్ని పెట్టుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసి అంటించుకోవాలి. కాసేపు పెడితే చాలండి, ఇది అంటుకుపోతుంది, మీకు ఏం ఊడి రాదు కూడా. సో చూసారు కదా, మనకైతే జడబిళ్ళ రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చిందండి. సో ఇలానే నేను ఇంకో 3 జడబిళ్ళలు అయితే చేసుకున్నాను, చాలా బాగా వచ్చాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇవి. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ ఎంతో అందంగా కనబడే ఇయర్ బర్డ్స్ జడబిళ్ళలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు వీడియోలో జాస్మిన్ బర్డ్స్తో మనము జడబిళ్ళలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి ఫెవికాల్, థ్రెడ్, జాస్మిన్ బర్డ్స్, బీడ్స్ అండ్ ఇలా చిన్న బ్యాంగిల్స్ లాగా ఉండే సర్కిల్ షేప్లో లాగా అయితే నేను కట్ చేసుకున్నానండి. సో 3 పేపర్స్ అయితే కట్ చేసుకున్నాను, అంటే శుభలేఖలు ఉంటాయి కదా, వాటితో అయితే నేను ఇవి కట్ చేసుకున్నానండి. ఫస్ట్ పెద్దది అయితే తీసుకుంటున్నాను, కొంచెం బిగ్ సైజ్గా ఉండే పేపర్ని అయితే తీసుకున్నానండి. దానికి ఇక్కడ నేను ఫెవికాల్ని అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ టిష్యూ పేపర్ బర్డ్స్ ఎలా చేసుకున్నానో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, అవైతే చూసి చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఒక్కొక్కటి బర్డ్ని తీసుకొని పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే ఈ బర్డ్స్ చేసుకోవచ్చు అండి, టిష్యూ పేపర్ ఉంటే సరిపోతుంది మనకు ఇంట్లో. సో టిష్యూ పేపర్తోనే ఇవి చాలా ఈజీగా చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను, అవి చూసి చేసుకోవచ్చు. అండ్ ఈ టిష్యూ పేపర్ బర్డ్స్తోనే నేను వేణి కూడా చేసుకున్నాను, దానికి అందంగా కనిపించడానికి అనేసి నేను ఇక్కడ జడబిళ్ళలు కూడా చేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా అయితే నేను బర్డ్స్ అన్నిటినీ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఆరనివ్వండి. ఆ తర్వాత కొంచెం చిన్న సైజులో చేసుకున్నాను కదా సర్కిల్ది, అదైతే పెట్టుకుంటున్నాను. బర్డ్స్ కొంచెం ఆరిపోతే అతుక్కుపోతాయండి. సో ఆ తర్వాత దీనికి కూడా నేను ఫెవికాల్ని అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత బీడ్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. చాలా ఈజీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ మనము జడలో పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. నేనైతే లాస్ట్లో పిక్ పెడతాను, నేను పెట్టుకున్నది చూపిస్తాను. చాలా అందంగా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇవైతే. ఒకసారి చేసి చూడండి మీరు, ఇవి మీకు తప్పకుండా నచ్చుతాయండి. అండ్ ఇంట్లోనే మన చేతితో మనము ఏది చేసుకున్నా మనకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో నేను కూడా అంతే అండి, నేను ఎప్పుడు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా నేను చాలా జడవేణిస్ కూడా చేశాను, అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ఇస్తానండి, అవి కూడా చూడండి. సో ఒక లైన్ పెట్టుకున్న తర్వాత బీడ్స్ మళ్ళీ ఇంకొక లైన్ పెట్టుకోవడానికి అనేసి ఇక్కడ గ్లూని అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టుకున్నాక బీడ్స్ని కూడా పెట్టుకోవాలి. సో చూడండి, ఈ బీడ్స్ పెట్టుకున్నాక కూడా కాసేపు వెయిట్ చేయండి, ఇవైతే అతుక్కుపోతాయి.
ఆ తర్వాత ఇక్కడ నా దగ్గర అయితే ఒకటి పేపర్ రోజ్ ఉంది. ఈ పేపర్ రోజ్తో కూడా నేనైతే వేనే చేసుకున్నానండి. సో దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి ఆ పేపర్ ఫ్లవర్స్ ఉంటే ఇక్కడైతే నేను యూజ్ చేసుకుంటున్నాను. కొంచెం గ్లూ పెట్టేసుకొని ఇక్కడ మనము ఫ్లవర్ను పెట్టుకోవడమే. ఇది కూడా చాలా తొందరగానే అతుక్కుపోతుందండి. సో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనము థ్రెడ్ని పెట్టుకుందాం. దీన్ని వెనక్కి తిప్పేసుకొని కొంచెం గ్లూ అప్లై చేసేసి ఇక్కడైతే థ్రెడ్ పెట్టేసుకోవాలండి. బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర లేకపోతే ఇలా థ్రెడ్ని పెట్టుకున్నాను. వైట్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇదైతే బక్రం పీస్ అండి, మనకి షర్ట్స్లలో వేస్తూ ఉంటారు కదా కాలర్స్ దగ్గర అది. సో ఇంకా ఇక్కడైతే నేను దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది పెట్టుకుంటే అసలు ఊడిపోకుండా బాగుంటుందండి. ఈ శుభలేఖది పేపరే కదా, అది చినిగిపోతుందేమో అనేసి నేను ఇక్కడ బక్రంని అయితే యూజ్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో చూడండి మనకైతే జడ బిల్ల రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి అయితే. సో నేను ఇలాగే ఇంకా 3 కూడా చేసుకున్నాను. సో ఇంతే అండి, చాలా ఈజీగా అయితే ఈ జడ బిల్లలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఈ మెటీరియల్స్తో అయితే చేసుకున్నాను. అండ్ ఈ టిష్యూ పేపర్ బర్డ్స్తో వేణి చేశానని చెప్పాను కదా, సో అదే అన్నమాట ఇది. సో ఇంకా దీనికి థ్రెడ్ కట్టేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా నేను జడ బిల్లలు అయితే చేసుకున్నాను. సో ఇంతేనండి, టిష్యూ పేపర్ బర్డ్స్ జడ బిల్లలు రెడీ అయిపోయాయి. చాలా చాలా ఈజీగా అయితే చేసేసుకున్నాను నేనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ జడ బిల్లలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.